హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. సోరకాయ పాయసం ఎలా చేయాలో చూద్దాం. ఈ పాయసాన్ని మనం ఫెస్టివల్లో అలాగే స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. సోరకాయను శుభ్రంగా కడిగి తీసుకోండి. ఈ సోరకాయ 1/2 కేజీ వరకు ఉంది. ఇలా కట్ చేసి సగం తీసుకుందాం, ఎందుకంటే 1/2 కేజీ సోరకాయతో పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. సోరకాయ పైపొట్టు పీలాప్ చేసి గ్రేటర్తో తురుముకుందాం. సోరకాయలో గింజలుంటే గింజలు తీసేసి ఇలా తురమండి. సోరకాయ తురుము 1 కప్పు వరకు వచ్చింది. దీనికి 1/2 క్వాంటిటీకి కొంచెం తక్కువ షుగర్ని తీసుకోండి. తీపి ఎక్కువగా కావాలంటే 1/2 కప్ వరకు తీసుకోండి. గిన్నెలోకి 1/2 లీటర్ పాలను తీసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ వేసి పాలు పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాం. పాలు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యేలోపు మరో పక్కన ప్యాన్ని తీసుకోండి. ఇందులో 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకుందాం. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసి కాస్త ఫ్రై చేయండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే కిస్మిస్లను వేసి ఫ్రై చేసుకుందాం. మీరు కావాలంటే వీటిని సెపరేట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. టైం సేవ్ అవుతుందని ఇలా కలిపి ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసి తీసుకొని పక్కన పెట్టండి. ఇదే నెయ్యిలో సోరకాయ తురుముడు వేసి మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. సోరకాయ పచ్చివాసన పోయి కాస్త సాఫ్ట్గా అయ్యాక గ్యాస్ ఆఫ్ చేయండి. మరో పక్కన చూడండి, పాలు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇందులోకి ఫ్రై చేసిన సోరకాయ తురుమును తీసుకుందాం. 3-4 నిమిషాలు బాగా ఉడికించుకుందాం. 3-4 నిమిషాల తర్వాత ఇలా గంటతో డ్రాప్ చేస్తే పాయసం ఇలా డ్రాప్ అవ్వాలి. లేదా మీకు సోరకాయ తురుము పాలు విడివిడిగా వస్తే మరి కాసేపు ఉడికించండి. ఇందులో పంచదారను యాడ్ చేసి మరొకసారి బాగా మిక్స్ చేయండి. 1-2 నిమిషాలు ఉడికించుకుందాం. 2-3 నిమిషాల తర్వాత చూడండి, పాయసం రెడీ అయింది. చివరిగా 1/2 టీ స్పూన్ యాలక్కుల పొడి, ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్లను వేసి కలుపుకుందాం. గ్యాస్ ఆఫ్ చేస్తే సరి. ఎంతో టేస్టీగా ఉండే సోరకాయ పాయసం రెడీ. ఇలా మనం పాలతో సోరకాయ పాయసం చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి, ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.